ముఖ్య ప్రాశస్తము అనే పాఠ్యభాగంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యాస రూప ప్రశ్నలు వాటి సమాధానాలు ఈ వ్యాసాలకి సమాధానాలు ఇరవై పంక్తుల్లో వ్రాయమని కోరడం జరుగుతుంది కాబట్టి సంక్షిప్తంగా వ్రాస్తే సరిపోతుంది ఎందుకంటే మీ మామూలుగా రాసినా మీకు ఇరవై పంక్తులే వచ్చేస్తుంది కాబట్టి ఎంతో ఎక్కువ రాసేయాలి అని అనుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండదు దీని కేటాయింపబడిన మార్కులు కూడా ఆరు ఇందులో ముఖ్యమైనటువంటి వాటిని మాత్రం ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం కాబట్టి అది గమనించండి ఇందులో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న ఒకటి సత్య ప్రాశస్త్యాన్ని గురించి శకుంతల ఏమని పలికింది శకుంతల ఏం చెప్పింది సత్యం గురించి అని ఈ ప్రశ్న యొక్క అర్థం సరే సమాధానాన్ని పరిశీలిస్తున్నాం శకుంతల తన భర్త అయిన దుష్యంతునితో సత్యము యొక్క గొప్పతనాన్ని గూర్చి ఇలా చెప్పింది ఇందులో మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నన్నయ్య కవితారీతులు మూడు చెప్పాడు అందులో ఒకటి ప్రసన్న కథాకథక్తి రెండు నానా రుచిరార్థ సూక్తినిధి మూడు అక్షర రమ్యత ఈ సత్య ప్రాశస్త్యంలో మనకి నానా రుచిరార్థ సూక్తినిధి అనేటువంటి ఎక్కువగా చెప్పడం జరిగింది కాబట్టి ఈ పాఠ్యభాగంలో మనకు ఎక్కువగా నానా రుచిరార్థ సూక్తి నిధులు కనబడతాయి ఇవి గ గమనిస్తూ ఈ వ్యాసాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది కాబట్టి ఈ సుకెంతుల దుష్యంతునితో సత్యం యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా చెప్పిందో చూద్దాం మంచినీటితో నిండిన నూరు నూతుల కంటే ఒక దిగుడు బావి మేలు ఇటువంటి నూరు బావుల కంటే ఒక మంచి యజ్ఞము మేలు అట్టి యజ్ఞాలు నూరిటి కంటే ఒక పుత్రుడు మేలు అటువంటి పుత్రులు నూరు మంది కంటే ఒక సత్య వాకం వాక్యము ఉత్తమము ఇది మనకి పూరి తంబులకు నూతులు నూరిటి కంటే అనే ఒక పద్యం ఉంది ఆ పద్యం యొక్క భావం ఈ పద్యం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇటు ప్రతిపదార్థంలోని ఇంపార్టెంటే పైగా ఈ వ్యాసలోని ఇంపార్టెంటే అంతేకాకుండా స్థితి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పద్యాన్ని ఇక్కడ పేర్కోవడం జరిగింది అన్నింటికీ మనం పద్యాలను పేర్కోవాల్సిన అవసరం ఉండదు ఇది ముఖ్యం కాబట్టి చెప్పడం జరిగింది కాబట్టి సత్యం యొక్క ముఖ్యంలో ఏంటంటే మంచినీటితో ఉన్నటువంటి నూరు బావుల కంటే ఒక దిగుడు బావి అంటే భూమిలో ఉండేటువంటి బావి మెట్లు ఉంటాయి లోపలికి మెట్ల మీద దిగి నీళ్లు ముంచుకుని పైకి తెచ్చుకునేది ఆ దిగుడు బావి కాబట్టి వంద నూతుల కంటే కూడా దిగుడు బావి చాలా గొప్పది అటువంటి దిగుడు బావులు వందంటి కంటే కూడా ఒక యజ్ఞం చేయడం గొప్ప అటువంటి యజ్ఞాలు వందిటి కంటే కూడా ఒక పుత్రుని కలిగి ఉండడం గొప్ప అటువంటి పుత్రులు వంద మంది కంటే కూడా ఒక సత్యవాక్యము చాలా గొప్పది అని దీని యొక్క అర్థం ఇంకా మిగతా ఎస్సేని కంటిన్యూ చేద్దాం ఒక త్రాసులో వేయి అశ్వమేధాలను ఒకవైపున ఒక సత్యవాక్యాన్ని మరొక వైపున ఉంచి చూస్తే సత్యం వైపు బరువు ఉండడం చేత సత్యవాక్యం ఉన్న వైపునకే ముళ్ళు చూపిస్తుంది దీనిని బట్టి వేయి అశ్వమేధముల కంటే కూడా సత్యవాక్యమే గొప్పది అని తెలుస్తోంది అలాగే పుణ్యతీర్థాలు అన్నింటికి వెళ్ళడం వేదాలను అన్నింటినీ అధ్యయనం చేయడం అనేవి ఒక సత్యవాక్యంతో సరియే కావు సమానం కావు ధర్మము బాగా తెలిసిన ఋషులు అన్ని ధర్మాల కంటే సత్యవాక్యమే గొప్పది అని అంటున్నారు కాబట్టి సత్యవాక్యము గొప్పది అని గుర్తించి కణ్వాశ్రములో నీవు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుము నీ కుమారుడైన ఈ భరతుని దయతో చూడుము అని శకుంతల దుష్యంతునకు సత్యవాక్య ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పింది కాబట్టి పుణ్యతీర్థాలు అన్నింటికి తిరిగిన అన్నింటినీ చదివినా కూడా ఒక సత్యవాక్యంతో సరిపోవు అంటే వీటన్నిటికంటే కూడా సత్యవాక్యం చాలా గొప్పది పైగా ధర్మము బాగా తెలిసిన ఋషులే అన్ని ధర్మాల కంటే సత్యవాక్యమే గొప్పది అని చెప్తున్నారు కాబట్టి సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని గుర్తించి కణవాసనంలో నీవు నన్ను గాంధర్ వివాహం చేసుకోవడం ఈ కొడుకుని యువరాజుని చేస్తాననడం నన్ను మహారాణిగా స్వీకరిస్తాను అని అనడం ఇవన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకుని ఈ భరతుని దయతో చూడుము అని శకుంతల సత్యము యొక్క ప్రాశస్త్యాన్ని సవివరంగా వివరించింది ఇది ఈ వ్యాసానికి సంబంధించిన సమాధానం రెండవ ప్రశ్నను పరిశీలించి చూసినట్లయితే ఈ రెండవ ప్రశ్న ఏంటంటే గృహస్థ ధర్మము గొప్పతనాన్ని గృహిణి ప్రాధాన్యాన్ని గురించి శకుంతల తెలిపిన తీరును వివరించండి ఇది రెండవ ప్రశ్న ఇది కూడా వ్యాసరూ ప్రశ్నే దీని సమాధానం చూస్తున్నాం గృహస్థుడైన భర్త పతివ్రత గుణవంతురాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార భావంతో చూడరాదు అలా భార్యను దృష్టితో చూస్తే ఆ భర్తకు ఇహ పర సుఖాలు రెండూ ఉండవు అంతే కాదు అనుకూలవతైన భార్య కలిగిన గృహస్థుడు కర్మలన్నీ సక్రమంగా ఆచరించగలుగుతాడు మరియు ఇంద్రియ నిగ్రహము కలవాడు అవుతాడు పుత్ర సంతానాన్ని పొందుతాడు గార్హస్థ్య ధర్మాన్ని నిత్యము ఆచరించే గృహస్థుడు పొందే ఫలాన్నంతటిని పొందగలుగుతాడు ఈ విధంగా గృహస్థు ధర్మం యొక్క గొప్పతనము ఉంటుంది ఇక గృహిణి గొప్పతనము ఈ క్రింది విధంగా ఉంటుంది ముందు గృహస్థుని యొక్క ధర్మం చెప్పబడింది గృహస్థుడు అయినటువంటి భర్త ఎప్పుడు కూడా పతివ్రత గుణవంతరాలు సంతానవతి అనుకూలవతి అయినటువంటి భార్యను తిరస్కార భావంతో చూడకూడదని అటువంటి తిరస్కార భావంతో చూసినట్లయితే అతనికి సుఖాలు రెండు ఉండవని అలాగే అనుకూలమైన భార్య కలిగినటువంటి గృహస్థునికి కర్మలన్నీ సక్రంగా ఆచరించగలుగుతాడని పుత్ర సంతానాన్ని పొందగలుగుతాడని గార్శస్థ ధర్మాన్ని నిత్యము ఆచరించడం వల్ల వచ్చే ఫలితాన్ని మొత్తాన్ని పొందగలుగుతాడని గృహస్థ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్పింది చెబుతూ ఇంకా గృహిణి గొప్పతన గొప్పతనం ఏ విధంగా ఉంటుందో చెబుతున్నారు అది కూడా చూద్దాం భార్య ధర్మార్థ కామములను సాధించడానికి తగిన సాధనము ఆమె గృహనీతి విద్యకు నిలయము నిర్మల శీలాన్ని బోధించే గురువు వంశాన్ని నిలవడానికి ఆధారం అంటే వంశం నిలవడానికి ఆధారం ఉత్తమ గతులు పొందడానికి ఊతకర్ర భార్య భర్త మరియు కుటుంబ గౌరవానికి ముఖ్య కారణం భార్య భర్త మరియు కుటుంబ గౌరవానికి ముఖ్య కారణం ఉన్నతమైన స్థిరమైన మంచి గుణాలకు నిలవు అంతేకాకుండా భర్త హృదయానికి ఆనందాన్ని కలిగించేది భర్తకు భార్య కంటే ప్రియమైనది లేదు భార్యాపుత్రులను ఆప్యాయంగా చూసే భర్తకు ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా ఎటువంటి ఆపదలలోనైనా అతడిని చుట్టుముట్టిన దుఃఖాలన్నీ పోతాయి భార్య భర్తలో సగభాగం భార్య భర్త కంటే ముందే చనిపోతే పరలోకంలో ఆమె తన భర్త రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది భర్త ముందుగా చనిపోతే భార్య వెంటనే తాను కూడా మరణించి భర్త వెంట పోతుంది అటువంటి భార్యను అవమానించడం ధర్మవిరుద్ధం గృహస్థు ధర్మములో పుత్రుని ప్రాధాన్యం భర్త భార్యయందు ప్రవేశించి ఆమె గర్భములో నివసించి పుత్రుడై జన్మిస్తాడు తండ్రి కొడుకులకు భేదము లేదని వేదము కూడా చెబుతోంది పురుషుడు నీళ్లలో తన నీడను తాను చూసినట్లు తండ్రి కొడుకును చూసి తృప్తిగా సంతోషిస్తాడు పుత్రుడు తల్లిదండ్రులను పున్నామ నరకము నుండి కాపాడతాడు పుత్రుడు తల్లిదండ్రుల రెండు వంశాల వారిని ఉద్ధరిస్తాడు ఈ విధంగా గృహస్థాశ్రమ ధర్మానికి భర్త భార్య పుత్రుడు సత్యము అనేవి మూల స్తంభాలు ఇది శకుంతల దుష్యంతునికి చెప్పినటువంటి విషయము ఇక సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు వీటికి మూడు మార్కులే కేటాయింపబడతాయి ఇవి మనం ఇంగ్లీష్లో షార్ట్ కోసం అంటాం చూసారా సరే అన్నమాట ఇంగ్లీష్లో సంక్షిప్త తెలుగులో సంక్షిప్త రూప సమాధాన ప్రశ్నలు ఈ రెండు మూడు మార్కులే కాబట్టి చిన్నవిగా రాయాల్సి ఉంటుంది ఇవి ఇందులో కూడా అతి ముఖ్యమైన వాటినే మనం ఇవ్వడం జరిగింది పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ చూసేవి ఏవి ఇక్కడ చిన్న టైపింగ్ మిస్టేక్ పడింది గమనించండి ఎల్లప్పుడూ పురుషుని కార్యాలను ఎల్లప్పుడూ చూసేవి ఏవి సమాధానం వేదములు పంచభూతములు ధర్మము ఉభయ సంధ్యలు అంతరాత్మ యముడు చంద్రుడు సూర్యుడు పగలు రాత్రి అనేటువంటి మహాపదార్థాలు ఎల్లప్పుడూ పురుషుని యొక్క కార్యాలను చూస్తూనే ఉంటాయి ఆ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు తంగు తక్కువన నేర్చునే తన్ను మృతిలన్ అని చెప్పి చెప్పడం జరిగింది అది దీనికి సమాధానం ఇక రెండో ప్రశ్న చూసినట్లయితే సత్యవాక్యము వేటి కంటే గొప్పది నూరు మంచి నూ నీటి నూతుల కంటే ఒక దిగుడు బావి గొప్పది నూరు దిగుడు బావుల కంటే ఒక మంచి యజ్ఞము గొప్పది అటువంటి నూరు యజ్ఞాల కంటే ఒక పుత్రుడు గొప్పవాడు అటువంటి నూరు మంది పుత్రుల కంటే సత్యవాక్యము గొప్పది సో సత్యవాక్యం చాలా గొప్పది అంతేకాకుండా వెయ్యి అశ్వమేధ యాగాల ఫలాం కంటే ఒక సత్యవాక్యం యొక్క ఫలము చాలా గొప్పది తీర్థములన్నింటినీ సేవించడము వేదాలను అన్నింటినీ అధ్యయనం చేయడము అనేవి పుణ్య కార్యాలు ఒక సత్యకావ్యం సత్యవాక్యంతో ఎప్పటికీ సాటి కావు ధర్మజ్ఞులైన ఋషులు అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పది అని చెబుతారు ఇది ఈ సత్యవాక్యం ఏటి కంటే గొప్పది అనే సాటి యొక్క కొసునికి సమాధానం ఇక్కడ మీకు ముందే చెప్పాను ఈ గమని గమనించండి అతి ముఖ్యమైన సంక్షిప్త ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కువగా చదవాల్సిన అవసరం ఉండదు కాబట్టి సాధ్యమైనంత తగ్గించి మనం చెప్పుకోవడం జరిగింది పరి పరీక్ష దృష్ట్యా ఇవి మనకి సరిపోతాయి కాబట్టి గమనించండి ఇక ఏక వాక్య లేదా ఏక పద రూప సమాధాన ప్రశ్నలు ఇవి ఒక వాక్యలోనే లేదా ఒక పదంలోని సమాధానం రాయాల్సి ఉంటాయి ఈ ప్రశ్నలు కూడా మనం ఇంపార్టెంట్ అంటే ముఖ్యము అనుకున్న వాటినే ఇవ్వడం జరిగింది అది గమనించండి ఒకటి నన్నయ్య గల బిరుదులేవి సమాధానం ఆది కవి శాసనుడు లేదా వాఘను శాసనుడు అనే బిరుదులు నన్నయ్య ఉన్నాయి రెండు నన్నయ్య ఎవరి ఆస్థాన కవి చాళుక్య ప్రభు అయినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి ఇతను రాజమహేంద్రవరాన్ని పరిపాలిస్తున్నాడు అందులో ఆస్థాన కవి నన్నయ్య మూడు శకుంతలను పెంచిన తండ్రి ఎవరు శకుంతలను పెంచిన తండ్రి కన్న మహర్షి కన్న తల్లిదండ్రులు మేనక విశ్వామిత్రులు మేనకా విశ్వామిత్రులు కని వదిలి వెళ్ళిపోతే వాళ్ళని ఆ పాపనే మహర్షి పెంచాడు శకుంతలములు అనే పక్షుల చేత సాకబడింది కాబట్టి అది చూచి ఆమెకు శకుంతల అని పేరు పెట్టాడు కన్వ మహర్షి ఇది మహర్షి శకుంతలను పెంచడానికి గల కారణం ఇక నాలుగు శకుంతలను దుష్యంతుడు ఏ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు శకుంతలను దుష్యంతుడు గాంధర్వ వివాహ పద్ధతిలో వివాహం చేసుకున్నాడు మనం ఇంతకుముందు గాంధర్వ వివాహం అంటే ఏంటో చెప్పుకున్నాం కాబట్టి అక్కడ మరలా ఒకసారి దాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి మనం సమయాభావంతో కాస్త ముందుకు వెళ్తున్నాం ఐదో ప్రశ్న శకుంతలకు దుష్యంతునికి జన్మించింది ఎవరు శకుంతల దుష్యంతులకి భరతుడు అనే కుమారుడు పుట్టాడు ఈ భరతుని పేరుతోనే ఈ దేశానికి భారతదేశము అనే పేరు వచ్చిందని ఒక నానుడి భరతుడు పరిపాలించడం చేతే ఈ దేశానికి భారతదేశము అనే పేరు వచ్చిందని అంటుంటారు ఇది భరతుని యొక్క వృత్తాంతం ఇక ఆరో ప్రశ్న నన్నయ్య రచించిన వ్యాకరణ గ్రంథము ఏది నన్నయ్య రచించింది శబ్ద చింతామణి ముందు శబ్ద చింతామణి రాసి ఆ తదనంతరమే అంటే ఇది ఒక వ్యాకరణ గ్రంథం తర్వాతే ఆయన మహాభారత రచనకి స్వీకారం చుట్టాడు ఈ మహాభారత రచనలో రెండున్నర పర్వాలని రాశాడు ఆది పర్వము సభాపర్వము అరణ్య పర్వంలో నూట నలభై రెండు పద్యాల వరకు రాయడం జరిగింది సందర్భ సహిత వాక్యలు వీటికి మూడు వయసు మార్కులు ఉంటాయి ఇవి కూడా మనం అతి ముఖ్యమైనటువంటి సందర్భ సైతలే చెప్పుకోవడం జరుగుతుంది పరీక్ష దృష్ట్యా ఇవి సరి చదివితే బహుశా సరిపోవచ్చు కాబట్టి ఇవి చదవండి మంచిది ఒకటి దుర్మతి కిహమం పరమం కలదే ఇది నాలుగో పద్యం నాలుగో పద్యంలో చివరిలోని ఉంటుంది చూడండి దీన్ని ఎలా రాయాలో చూద్దాం ముందుగా కవి పరిచయం రాయాలి తర్వాత సందర్భం రాయాలి ఆ తర్వాత అర్థం రాయాలి ఆ తర్వాత వ్యాఖ్య రాయాలి సాధారణంగా చాలామంది చేసేటువంటి పని ఏంటంటే సందర్భ సహిత వాక్య అన్నప్పుడు సందర్భము కవి పరిచయము అర్థము చెప్పి ఊరుకుంటున్నారే తప్ప వ్యాఖ్య అనేటువంటిది పెద్దగా పట్టించుకోవట్లేదు ఇక్కడ మాత్రం వ్యాఖ్యను కూడా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను ఇవి కూడా చూడండి చూసి జాగ్రత్తగా రాయండి మూడు మార్కులు సులభంగా వచ్చేసేటువంటి ప్రశ్న ఇది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదువు చాలు సరే అతి దుర్మతికి ఇహము పరమం కలదే ఇది రాయి పశ్య పద్ధతి కవి పరిచయం ఈ వాక్యము నన్నయ్య చైరచింపబడిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్దాశ్వాసము నుండి గ్రహించిన సత్య ప్రాశస్త్యము అనే పద్య భాగము నుండి గ్రహింపబడింది సందర్భం శకుంతల తన కుమారుడు భరతుడిని వెంట పెట్టుకుని దుష్యంతుని వద్దకు వచ్చి తనకు ఇచ్చిన మాట ప్రకారం కుమారుని తనను స్వీకరింపమని కోరింది దుష్యంతుడు తాను ఆమెను ఎరుగనని చెప్పాడు పతివ్రత గుణవంతరాలు సంతానవతి అనుకూలవతి అయిన భార్యను తిరస్కార దృష్టితో చూసి అవమానించిన దుర్బుద్ధికి ఇహపరసుఖాలు రెండూ ఉండవని శకుంతల దుష్యంతునితో చెప్పిన అనేది ఈ వాక్యం అర్థము బుద్ధితో బాగా పరిశీలిస్తే దుర్బుద్ధికి ఇహపరలోక సౌఖ్యములు ఉండవు దీని వ్యాఖ్య చూస్తున్నాను చూడండి యోగ్యురాలైన భార్యను అవమానించి తిరస్కరిస్తే ఆ భర్తకు ఈ లోకంలోనూ పరలోకంలోనూ సుఖం ఉండదు అని శకుంతల భర్తకు గుర్తు చేసింది ఇది ఈ సందర్భ చేత మనం రాయాల్సినటువంటి పద్ధతి ఇక రెండవ సందర్భ చేత వాక్య జీవులకు హృద్యం బే కడుం సీతమే ఇది ప పదమూడవ పద్యంలో ఉంటుంది అక్కడ చూడండి పద్యం చూడండి తెలుస్తుంది దీని కవి పరిచయం ఈ వాక్యము నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతములోని చతుర్దాశ్వాసము నుండి గ్రహించిన సత్య ప్రాశస్తము అనే పద్య భాగములోనిది సందర్భం శకుంతల పుత్రుని ప్రాశస్త్యాన్ని గూర్చి దుష్యంతుడికి వివరించి చెప్పింది దుష్యంతుడు శకుంతలను భరతుణ్ణి స్వీకరించడానికి తిరస్కరించాడు అప్పుడు విరుద్ధములైన మాటలు మాట్లాడకు నీ పుత్రుడిని కౌగులించుకుని అతడి కౌగిలింత వల్ల కలిగే సౌఖ్యాన్ని అనుభవించు ముత్యాల హారాలు పచ్చ కర్పూరపు దట్టమైన పూత మంచి గంధం వెన్నెల అనే చల్లని వస్తువులు కూడా జీవులకు పుత్రుని వలె మనస్సుకు సుఖాన్ని చల్లదనాన్ని ఇవ్వలేవు అని శకుంతల దుష్యంతునికి చెప్పిన సందర్భంలోనిది ఈ వాక్యం అర్థం ప్రాణుల మనస్సునకు సుఖాన్ని మంచి చల్లదనాన్ని కలిగించేది పుత్రుడే కాబట్టి ప్రాణుల మనస్సునకు సుఖాన్ని మంచి చల్లదనాన్ని కలిగించలేవు అని భావం వ్యాఖ్య కొడుకుని కౌగులించుకుంటే ప్రాణులకు సుఖము చల్లదనము కలుగుతాయని శకుంతల పుత్ర ప్రాధాన్యాన్ని దుష్యంతుడికి వివరంగా చెప్పింది ఇది రెండవ ప్రతిపద సందర్భశత వాక్య ఇంకా మూడవ సందర్భ శత పరిశీలిస్తే ఒక సూనృత వాక్యము మేలు చూడగన్ ఇది పదహారవ పద్యంలో ఉంటుంది ఆ పద్యం చూడండి కవి పరిచయం ఈ వాక్యము నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్ధాశ్వాసము నుండి గ్రహించిన సత్య ప్రాశస్త్యము అనే పద్య భాగంలో ఉంది సందర్భం దుష్యంతుడు తన వద్దకు వచ్చిన శకుంతులను లోకాపవాద భీ భయంతో తిరస్కరించాడు అప్పుడు సత్యము యొక్క గొప్పదనాన్ని గురించి శకుంతల దుష్యంతుడికి గుర్తు చేసింది నూరు మంచినీరు గల నూతులు కంటే ఒక దిగుడు బావి మంచిది నూరు దిగుడు బావుల కంటే ఒక మంచి యజ్ఞము మంచిది నూరు యజ్ఞముల కంటే ఒక పుత్రుడు మేలు నూరు మంది కుమారుల కంటే ఒక సత్యవాక్యము మేలైనది అని సత్యవాక్య ప్రాశస్త్యాన్ని వివరిస్తూ శకుంతల దుష్యంతుడితో చెప్పిన సందర్భములోనిది అర్థం పరిశీలించి చూస్తే ఒక సత్యవాక్యము మంచిది అని దీని భావము వ్యాఖ్య నోరు నూతులు నోరు బావులు నోరు యజ్ఞాలు వంద మంది పుత్రులు కంటే ఒక సత్యవాక్యం గొప్పది అని అబద్ధం ఆడరాదని శకుంతల దుష్యంతుడికి గుర్తు చేసింది ఇది మూడవ సందర్భ సహిత వాక్య మనం ఇప్పుడు నాలుగవ సందర్భ సహిత వాక్య పరిశీలిద్దాం ఇట్టుల అసత్య భాషణం భుచితంబే ఇది ఇరవై రెండో పద్యంలో ఉంటుంది చూడండి కవి పరిచయం ఈ వాక్యము అన్నయ్య చేర చెంపబడిన ఆంధ్ర మహాభారతంలోని చతుర్ధం నుండి గ్రహించిన సత్య ప్రాశస్త్యము అనే పద్య భాగంలోనిది సందర్భం శకుంతల సత్యవాక్యం యొక్క ప్రాశస్త్యాన్ని దుష్యంతుడికి వివరంగా చెప్పింది కండవాసరంలో తనకిచ్చిన మాటను నిలబెట్టుకోమని కొడుకుని ఆదరింపమని చెప్పింది తాను మేనకా విశ్వామిత్రుల కుమార్తెనని అధర్మపరురాలని కానని గుర్తు చేసింది అప్పుడు నేనెక్కడ నీవెక్కడ కుమారుడెక్కడా నేను నిన్ను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఆడువారు అబద్ధాలు ఆడతారు అని పేరు వచ్చేటట్లు ఇలా మాట్లాడడం నీకు తగదు అని దుష్యంతుడు శకుంతలను మందలించిన సందర్భంలోనిది అర్థం ఈ విధంగా అబద్ధము మాట్లాడడం తగదని దీని భావము వ్యాఖ్య తనకు శకుంతలకు ఏమి సంబంధము లేదని శకుంతలను తాను పూర్వము లేదని అబద్ధాల మంచిది కాదని ఆడువారు అబద్ధాలు చెబుతారని పేరు వస్తుందని దుష్యంతుడు శకుంతలను మందలించాడు ఇది మన నాలుగవ సందర్భ సహిత వాక్య ఇప్పుడు ఈ పాఠ్య భాగంలో ఉన్న కొన్ని ముఖ్యమైన అలంకారాలు పరిశీలిద్దాం ఓ రెండు అలంకారాలు ఇక్కడ మనం చూస్తున్నాము పరిశుద్ధపథంతో ఆ ముఖ్యమైనవే చెప్తున్నాను కాబట్టి ముఖ్యమైనవి ఇంకా ఉంటాయి అలంకారాలు కానీ మనం ముఖ్యమైన చెప్పుకుంటున్నాం ఇందులో ఒక పద్యం నీ పుణ్యతనువు వలన ఈ పుత్రకుడు ఉద్భవిల్లి ఎంతయు నొప్పున్ దీపంబు వలన ఒండుక దీపము ప్రభవించినట్లు తేజం బెసగన్ ఇది పన్నెండో పద్యం ఈ పన్నెండో పద్యంలో మనకి ఒక అలంకారం ఉంది ఆ అలంకారమే ఉపమాలంకారము అలంకారాల్లో ఉపమాలంకారం చాలా ముఖ్యమైన అలంకారం పరీక్ష దృక్పథంతో చూసిన మనకు ఉపమాలంకారం ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అలంకారాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఈ ఉపమాలంకార లక్షణం ఏంటంటే ఇందులో ఉపమానము ఉపమేయము సమాన ధర్మము ఉపమావాచకం అనే నాలుగు లక్షణాలు ఉంటాయి ఈ ఉపమాలంకార లక్షణం ఉపమానానికి ఉపమేయానికి చక్క అక్కని పోలిక చెబితే దానిని ఉపమా అలంకారము అని చెప్పి అంటారు ఇది సంస్కృతంలో మంచి శ్లోకం కూడా ఉంది అయితే మీరు ఆ సంస్కృత శ్లోకాన్ని అంత కష్టం కాబట్టి దాన్ని మనం చెప్పట్లేదు కానీ ఊరికే మాటగా చెప్తాను గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి ఉపమాయత్ర సాదృశ్య లక్ష్మీరుల్లసతి ద్వయో హంసీవ కృష్ణ తే కీర్తి స్వర్గంగా అవగాహతే ఇది మనకి చంద్రలోక సమున్వేషము అనే దాంట్లో ఈ అలంకార లక్షణం చెప్పబడింది ఇది అర్ధ అలంకారము ఈ అలంకారం మనం ప్రస్తుతం ఈ పద్యంలో ఉంది ఈ పద్యంలో ఎలా ఉందో మనం చూద్దాం ఇందులో ఉపమానం ఉంటుంది ఉపమయం ఉంటుంది సమాన ధర్మం ఉంటుంది ఉపమావాచకము ఉంటుంది ఈ అలంకారం గురించి మరలా ఇంకా పూర్తి ఇంకా చెప్పుకోవచ్చు కాకపోతే పరీక్ష దృక్పథంతో ఈ విధంగా మీరు నేర్చుకోండి ఇందులో ఉపమానము అంటే మనం దేనితో అయితే పోలుస్తున్నామో దానిని ఉపమానము అంటాం దేనిని అయితే వర్ణిస్తున్నామో దానిని ఉపమేయము అంటాం ఈ రెండిట్లోని ఏ ధర్మాన్ని చెప్తున్నామో అంటే రెండిట్లోని ఒకటే ధర్మం ఉండాలి ఒకే లక్షణం ఉండాలి ఆ లక్షణాన్ని సమాన ధర్మము అంటాం ఇప్పుడు ఉపమానాన్ని ఉపమానాన్ని సమాన ధర్మాన్ని కలిపేటువంటి పదాన్ని ఉపమావాచకము అని చెప్పి అంటాం ఇవి ఉపమాన ఉపమాలంకారంలో ఉన్న లక్షణాలు వీటిని మనం పరిశీలించి చూద్దాం ఈ పద్యంలో ఎలా ఉన్నాయో చూద్దాం ఉపమానము ఇందులో ఈ పద్యంలో ఉపమానం ఏముందంటే దీపం వలన మరొక దీపం ప్రభవించడం అంటే ఒక దీపం వలన ఇంకో దీపాన్ని వెలిగించవచ్చు ఓ దీపాన్ని వెలిగించి అది పట్టుకుని మిగతా దీపాలన్నీ వెలిగించుకుంటూ వెళ్ళొచ్చు అలాగే ఉపమేయం ఇక్కడ ఎవరిని పోలుస్తున్నాము కుమారుడు పుట్టడం పోలుస్తున్నాడు కాబట్టి నీ పుణ్య శరీరం నుండి పుత్రుడు ఉద్భవించడం నీ శరీరం నుంచి పుత్రుడు పుడుతున్నాడు దీపం నుంచి మరో దీపం ఎలా వెలుగుతుందో అలాగా నీ శరీరం నుంచి మరో పుత్రుడు పుడుతున్నాడు ఇందులో ఉపమావాచకం అట్లు సమాన ఏంటి ఎంత రెండు ప్రకాశిస్తాయి అటు పుత్రుడు ప్రకాశిస్తాడు ఇటు దీపము ప్రకాశిస్తాడు అది సమాన ధర్మం కాబట్టి దీపం వలన ఇంకొక దీపం ప్రభవించేట్టుగా నీ శరీరం నుండి ఒక పుత్రుడు ప్రభవించి ప్రకాశవంతంగా ఉంటారు అట్లు ప్రకాశవంతంగా ఉంటారు అని చెప్పడం ఈ పద్యంలో ఉన్నటువంటి ఉపమాళంకారము ఇది ఉపమాలంకారము ఈ పద్య లక్షణం ఇది తెలుసుకోండి ఇక రెండవ అలంకారం మరొక పద్యంలో ఉంది అది శబ్దాలంకారము అంటే శబ్దాన్ని బట్టి వచ్చే అలంకారం ముందు ఏమో అర్ధాలంకారం అర్ధాన్ని బట్టి వచ్చే అలంకారం ఇది శబ్దాన్ని బట్టి వచ్చేది ఇది పద్యం చదువుతుంది చూడండి భరతుడు అశేష భూభవన భార దురంధరుడై వసుంధరం పరగి అనేక యాగముల బాయక భాస్కర సురుచిర తీర దేశముల సురతుడై సువతుడే వెనరించే భూరి భూసురులకు నిచ్చే దక్షిణలు శుద్ధ సువర్ణ గవాస్వ హస్తులన్ భరతుడశేష భూభువన భార దురంధరుడై వసుంధరం బరగి అనేక యాగముల బాయక భాస్కర బహును కన్యకారుచిర తీర దేశముల సురతుడై వనరించే భూరి భూసురులకు ఇచ్చే దక్షిణలు శుద్ధ సువర్ణ గవాస్వహస్తుల ఈ పద్యం వృత్యానుప్రాస అలంకారం అనేది ఉంది ఇదో శబ్ద అలంకారం ఈ వృత్యానుప్రాస అలంకార లక్షణం ఏంటంటే ఒక హల్లు పలుమార్లు అంటే అనేక మార్లు వచ్చినట్లయితే అది వృత్యానుప్రాసాలంకారము అని అంటారు ఈ పద్యంలో మనం గమనిస్తే రా అనేటువంటి హల్లు అనేక మార్లు చెప్పబడింది నేను ఈ పద్యంలో రా అనే అక్షరాన్ని ఎరుపు రంగులో చూపించడం జరిగింది గమనించండి రా ఈ అనేక మార్లు రా అనేది హల్లు ఈ రా అనే అక్షరాన్ని అనేక మార్లు ప్రయోగిస్తున్నారు కాబట్టి ఇలా అనేక మార్లు ప్రయోగించబడితే హల్లు అనేక మార్లు ప్రయోగించబడితే దాన్ని వృత్తి అనుప్రాస అలంకారము అని చెప్పి అంటారు ఇవి మనకి ముఖ్యంగా ఉన్నటువంటి రెండు అలంకారాలు ఇంకా అలంకారాలున్నాయి అలంకారం అనే అలంకారం ఉంది ఈ అలంకారాలను కూడా సార అలంకారం మీకు పద్యం చెప్పేటప్పుడు చెప్పాను ప్రతిపాదన చెప్పేటప్పుడు ఆ అలంకార లక్షణం చెప్పాను కాబట్టి ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి చెప్పడం ఎందుకని చెప్పట్లేదు కాబట్టి ఈ రెండింటినీ ఈ అలంకారాలని నేర్చుకుంటే పరీక్ష ప్ర మంచి మార్కులు సంపాదించగలుగుతారు బహుశా ఈ పాఠానికి సంబంధించి అన్ని విషయాలు చెప్పాను అని అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా నేను చెప్పడంలో మర్చిపోయి ఉన్నా లేక ఇంకా ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకున్నా మీరు కామెంట్ రూపంలో అడిగితే తప్పనిసరిగా వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మీ కేవీ రమణారావు